ఏందే గజేంద్రని పోలీసులు కొట్టినారంట? కట్టి పడేసి కొట్టారంట పిరికెదవులు. కట్టేయకుండా కొట్టుండాలా, అప్పుడు తెలుసుండేది నా గజేంద్రుడేంటో. అది సరేనే, వాళ్ళు కట్టడం అటుంచు. మీ అన్నకు గజేంద్రుడికి గొడవ కదా, నిన్ను గజేంద్రుడికి కట్టుపెట్టడానికి మీ అన్నట్టు ఒప్పుకుంటాడు. గజేంద్రుడిని చేసుకోవడానికి ఆడొప్పుకుంటే చాలు, మా అన్న ఒప్పుకోవాల్సిన అవసరం లే. కాల్లో గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయింది. నో ఇట్స్ ఆల్ రైట్, ఇక ఏ ప్రాబ్లం ఉండదు. హాఫ్ అన్ అవర్ లోగా స్పృహ వస్తుంది, అదే లేచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. సరైన సమయంలో మీరు కబురు చేశారు. బాటిల్ గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయి లోపల పుండయింది, ఇలాగే వదిలేస్తే రెండు రోజుల్లో చనిపోయేది. అయ్యా, ఎవరెవరో కింద నుంచి వచ్చి ఈ నోర్లేని జీవాన్ని ఆటాడుతున్నారు. మొట్టమొదటిసారి కింద నుంచి వచ్చి ఈ నోర్లేని జీవానికి ప్రాణం పోశారు. ప్రాణం పోసినోడు దేవుడితో సమానం అయ్యా. మీరు దేవుడయ్యా? చచ్చా, ఏంటండి మీరు? అనయ్య రేంజర్. హలో సార్, మీరు చెప్పినట్టు సేవా సమాజం వాళ్ళని లోపలికి పంపించాను. ఆ గిరిజనుడు వాళ్ళని నమ్మారు సార్. గుడ్. ఇక మీద వాళ్ళని కిందకి దించపని చూడమను. అమెజాన్ అడవుల నుంచి తీసుకురాబడ్డ వైవిధ్యమైన తేనెటీగల నుంచి తయారు చేయబడ్డదే ఈ ప్రత్యేకమైన తేనె. ఈ ప్రత్యేకమైన తేనెను పొందడానికి ఒక చిన్న పెట్టెను మీ ఇంటి ముందు ఉంచుకుంటే చాలు, సులభంగా తేనె దొరుకుతుంది. ఒక పెట్టెకు సుమారుగా 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు. అరే ఏందయ్యా ఇదే, చిన్నప్పటి నుంచి అడవులకి వెళ్ళి తేనె తేవడమే కదా అలవాటు, అది వదిలేసి కొత్తగా పెట్టెల్లో తేనె తీయడమేంది? ఐ డోంట్ థింక్ హీ అండర్స్టాండ్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు సే. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏం చెప్పక్కర్లా. ఈడొకడు ఊరికి మంచి చేస్తే ఓర్చుకోలేడు, ఇదిగో పద్దక మొగుడు ఆ రోజు తేనె తీసుకొస్తా అని సెట్టెక్కి కింద పడి చచ్చిపోయినాడు. మనం ఏం చేయగలిగాం? గజేంద్రుడు చెప్పేది నిజమే కదా, మంచికని చెప్తున్నాడు, అదేందో ఎనొచ్చుగా. షీస్ కరెక్ట్. ఎరా, మాట్లాడాల్సింది అయిపోయిందా? అదేదో కొత్తగా వచ్చిన లాగా మాట్లాడతారండి. ఇప్పటిదాకా వాళ్ళు మనకు మంచి కదా చేశారు, వాళ్ళేం చేసినా అది మంచి కోసమే. అయ్యా ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాం. అతను నాయకుడు, ఇస్ ఎ బాండ్ లీడర్. అవునరా, తేనె బాగా వస్తాందే. నిజమేరా, వాళ్ళు చెప్పినట్టు తేనె బాగానే వస్తాంది. వస్తాదిరా వస్తాదే. జరా అడవిలోకి మనం తేనె తేవడానికి మాత్రమే వెళ్తున్నావా? తినడానికి దుంపలు తేవడానికి వెళ్ళడంలా? వాళ్ళు చెప్పారంట, వీళ్ళు విన్నారంట. ఎర్రి పప్పల్లారా.
ఆడిని నన్ను మాటలు మాట్లాడాడు, ముందు వాళ్ళ అమ్మే తీసుకుపోతుంది. గజేంద్ర పరిగెత్తు 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 ఇవ్వరా, ఇదిగో ఎత్తుకెళ్ళి అమ్మకిచ్చి పో. ఇవ్వరా అయ్యా పిల్లలు గల్లో ఉండి పోరా. ఇదిగోండి చూసారా అమెజాన్ తేనె యొక్క పవర్ అమేజింగ్, బాగా రుచిగా ఉంది కదా. అవునండి అయ్యా. అయ్యా నన్ను మన్నించండి అయ్యా, ఆ రోజు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అయ్యా మా జాతిలో ఎవరో ఇంత డబ్బు కలసోడలేదయ్యా. ఆహా ఇది కేవలం మొదలే, మిమ్మల్ని బాగు చేసే పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి లోపలికి రండి. ఆలోచించనికుండా లోపలికి పంపించాలి, లేకుంటే పారిపోతా. కరెక్ట్. ఇప్పుడు మనం ఏడికి పోదాం? చెప్పు తెగిపోద్ది. అమ్మా మన ఇంటికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉందామమ్మా, చాలా బొమ్మలున్నాయమ్మా. సరేలే అబ్బి. రే ఏడికి తీసుకుపోతుంటావు? ఆరా చెప్తాను. రే ఏంద్ర ఇది? సీమ సరుకురా, ఒండుకు బాగుంటుంది. పనిచేసి ఇక్కడ సార్ నిన్ను ఇచ్చినారు, ఒక వారంగా తాగుతున్నా, చాలా బాగుంటుంది. తాగు తాగు తాగు. రే కొద్దిగా దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పడు అవుతాడు. ఏయ్ మెరుపుతిగా ఏందిరా కందిరిగా. బాగా భోంచేయండి అమ్మా, మొహమాట పడకుండా తినండి. బాగుండాలమ్మా. గోట్స్ హావ్ కమ్ ఫర్ సాక్రిఫైస్. గొర్రెలు బిర్యానీ ఎగబడి తింటున్నాయి చూసావా, అదిగో పెద్ద గొర్రె తలాడిస్తుంది చూడు. ఆ కొండే గత అనుకున్న వాళ్ళందరినీ కిందకి దించేసామని. దిగిన వాళ్ళు ఇక్కడే ఉండాలని ఆశపడాలి. మీ అందరికీ చాలా సంతోషమైన విషయం.
ఇదే మాదిరి రాతి గోడలు, కాంక్రీట్ కప్పు, బాత్రూమ్ వసతితోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వస్తుంది. అవునయ్యా, అది మాత్రమే కాదు, పక్కనే పాఠశాల, ఆసుపత్రి అన్ని ఉంటాయి, అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఒక్కొక్క ఇంటి విలువ 3 లక్షల రూపాయలు. అంత డబ్బుకి మేము ఎడగబోవాలా? మీరు డబ్బేమి ఇవ్వక్కర్లేదు, ఇవన్నీ ఉచితంగా మేం మీకు ఇస్తాం. తర్వాత ప్రతి ఇంట్లోనూ టీవీ, మిక్సీ, గ్రైండర్, గ్యాస్ పొయ్యి, సోలార్ కరెంటు అన్ని ఉంటాయి. అయ్యా, ఇవన్నీ మాకేనా? అన్ని ఎడకే వస్తాయా? ఇక్కడ కాదు, కింద, కొండ కింద. ఏంటి గజేంద్ర, ఏం అర్థం కావట్లేదు. పేడలతో చెట్టు పీకేసి ఏదో చోట నాడుతానంటారంటయ్యా? మిమ్మల్ని దేవుళ్ళని నమ్మాం కదయ్యా, ఎట్టా మాట్లాడుతున్నారేటి? అరే, మీ మంచిగా కదమ్మా చెప్తున్నాం. కింద మీకు ఇల్లు కట్టిస్తాం, వచ్చి వసతిగా ఉండమంటే వద్దని మూర్ఖంగా మాట్లాడతారేంటి? ఇక్కడ మీకే వసతులు ఉన్నాయి. ఇక్కడ వసతి లేదని ఎవడయ్యా నీకు చెప్పింది? వసతి అన్నది బతికే చోట్లో కాదు, బతికే పద్ధతిలో ఉంటది. నువ్వు చేసిందేదో కాస్త మంచి అయితే ఏం చెప్పినా వింటారనుకున్నా. ఇలా చూడండి, కిందికి వచ్చారంటే మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, మంచి స్థితికి వస్తారు. అరే, మీకు సహాయం చేస్తాం అనుకుంటే ఏందయ్యా సహాయం? అందరినీ ఇండించి తరివేసి పిచ్చగాళ్ళం చేయటమా నీ సహాయం? ఏదో ఒక రోజు నీ అన్నం తిన్నా ఉన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. ఈ పని మీద ఇంకోసారి కొండకాడి కూడా రావడానికి ఇల్లదు, చంపి పాతేస్తాం. Actually, sir, those people, we tried our best. But what happened is... Nothing happened, sir. Undavamma. Ye aashalaku vaallu padipovadam ledhu, sir. Vaallani easyga dinchochu anukunnam gaani kudaraledhu, sir. Aa janaanni akkadi nunchi dinchadaniki margame ledhu, sir. Abhayaranyanga prakatiste... అది బెటర్ ఐడియానే సార్. అయితే అనౌన్స్ చేయండి. సార్, గవర్నమెంట్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. తెలీదు, తెలియకుండా నేను చూసుకుంటాను.